హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద్వీపకల్ప దేశం ఫిలిప్పీన్స్ కి భారత్ అండగా నిలిచింది దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో ఫిలిప్పీన్స్ కి నిలుస్తామని భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఇటీవల సరిహద్దుల్లో కొట్టాం ఇక దక్షిణ చైనా సముద్రంలోనూ యుద్ధమేనని తెలిపారు అంతేకాదు త్వరలో నావికా విన్యాసాలు చేసేందుకు రెడీ అవుతున్నాయి దీంతో డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇండో చైనా సరిహద్దుల్లో చైనా రెండు నెలల ఓవరాక్షన్ చేసింది భారత్లోకి చొచ్చుకు వస్తూ మీద కునుకు లేకుండా చేసింది ఇక ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగప్రవేశంతో చైనా తోకముడిచి పారిపోయింది ఇంకా ఉంటే తమకే ముప్పు అని భావించిన చైనా సైన్యం పరారైంది మరోవైపు గత కొంతకాలంగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే ఒకవైపు తైవాన్ పై మరోవైపు ఫిలిప్పీన్స్ అలాగే వియత్నాం దీంతోపాటు జపాన్ ఇలా నాలుగు దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది నిత్యం ఆయా దేశాల జిల్లాల్లోకి చొచ్చుకు వస్తే అంతర్జాతీయ నేవీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని జపాన్ ద్వీపాన్ని ఆక్రమించుకోవాలని తైవాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఫిలిప్పీన్స్ సమీపంలోని సహజ సంపదను చమురు నిల్వలు దోచుకోవాలని వియత్నాం సమీపంలోని ద్వీపాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది ఇటీవల నౌకలు జలాంతర్గాములతో నేవీ సైన్యం విన్యాసాలు చేసి తన బలాన్ని ప్రదర్శించింది ఈ క్రమంలో ఇటు వియత్నాం అటు ఫిలిప్పీన్స్ ని భయపెట్టింది అయినప్పటికీ ఈ రెండు చైనాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు తమ జల భూభాగంలోకి వస్తే కఠినమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాయి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని సమతుల్యం చేసే దిశగా ఫిలిప్పీన్స్ దృష్టి సారించింది అందుకు భారత్ జపాన్ అమెరికా వంటి దేశాలు ఆహ్వానిస్తున్నాయి ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా ఇటీవల తెలిపారు దక్షిణ చైనా సముద్రంలో నావిగేషన్ కార్యకలాపాలు చేపట్టే ఉద్దేశాన్ని భారత్ వ్యక్తం చేస్తుందని అందుకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు ఇటీవల ఆన్లైన్ ఫామ్లో ఇటీవల ఆన్లైన్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు దక్షిణ చైనా సముద్రంలో రవాణాకి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఇక్కడ ఎవరైనా ప్రయాణించొచ్చు మేము అడ్డుకోమని స్పష్టం చేశారు అంతేకాదు ఈ మార్గం గుండా బ్రిటిష్ నౌకలు ఫ్రెంచ్ అమెరికా దేశాల నౌకలో ప్రయాణిస్తూనే ఉన్నాయని తెలిపారు అయితే ప్రత్యేకంగా మేము ఎవరిని ఆహ్వానించలేదని ఎవరికి వారు తమ స్వతహాగా వస్తున్నారని ఇందులో భారత్ కూడా ఉండొచ్చని దాన్ని మేము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్తో తాము వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాలనుకుంటున్నామని ఇటీవల ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు రొట్రిగో డ్యూటెరెట్ టెలిఫోన్లో స్పష్టం చేసిన నేపథ్యంలో రక్షణ మంత్రి పై విధంగా స్పందించారు ఇండో పసిఫిక్ సముద్రంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్ కీలక పాత్ర పోషించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు ఇటీవల చైనా నావికా విన్యాసాలు తమని ఆందోళన కలిగించాయని తెలిపారు అది దక్షిణ చైనా సముద్రంలో ముందంజలో ఉందని దానితో సంబంధాల విషయంలో ఫిలిప్పీన్స్ కఠినంగా ఉందన్నారు మున్ముందు మరింత కఠినంగా మారే ఛాన్స్ ఉందని అందుకు ఐక్యరాజ్యసమితి సముద్రం చట్టాల బలమైన ప్రాముఖ్యతని చాటుతాయని చెప్పారు ఇదిలా ఉంటే మే నెలలో భారత్ పరిధిలోకి వచ్చిన నౌకాశ్రయ సమీపంలో ఫిలిప్పీన్స్ నౌకలో మంటలు చెలరేగాయి దీంతో వెంటనే భారత్ నేవీ స్పందించి ఆ నౌకని అందులో సిబ్బందిని కాపాడారు గాయపడ్డ ఇద్దరిని భారత్ ఆసుపత్రిలో జాయిన్ చేసి బాగా చూసుకున్నారు దీంతో పాటు ఆ నౌకకి ఫ్రీగా మరమ్మతులు చేసి సురక్షితంగా పంపించారు ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు భారత్నేవీ సాయాన్ని ప్రశంసించారు భారత్ తాము మరింతగా రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు వెల్లడించారు ఇలా దక్షిణ చైనా సముద్రంలో రెండు దేశాలు కలిసిపోవడంతో డ్రాగన్ కి భయం పట్టుకుంది ఇకపై ఫిలిప్పీన్స్ జలాల్లో తమ ఆటలు సాగవని ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ మరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి